ఇప్పుడు ద్రాక్షలో ముఖ్యంగా వచ్చే మూడు తెగుళ్ళను గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిగా పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు. దీని వ్యాధికారకం ఉన్సెనిలా నికేటర్ అనే శిలీంధ్రం అన్నమాట. లక్షణాలు ఎలా ఉంటాయంటే లేత ఆకుల పైభాగాన తెల్లని బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రంగా వచ్చినప్పుడు ఆకు మొత్తం తెల్లని కవచం ఏర్పడి ఆకులు రంగు కూడా మారిపోతుంది. పండ్ల మీద తెల్లని మచ్చలు కనిపించి పండు రంగు మారి పగిలిపోయి రాలిపోతాయి తెగులు. మరి ఇది మొత్తం ఇది ఆకుపచ్చగా ఉన్న భాగాలన్నిటి మీద కూడా ఈ బూడిద ఏర్పడుతుంది. పిందెల మీద, పూత మీద, తీగల మీద, ఆకుల మీద కూడా ఈ తెల్లని శిలీంధ్ర వ్యాప్తి జరుగుతుంది. మరి దీని నివారణ ఎలా చేసుకోవాలంటే తెగులు సోకిన మొక్క భాగాలను తీసేసి నాశనం చేసేయాలి. 0.2% నీటిలో కరిగే గంధకం పొడిని లేదా 0.2% మైక్రోనేట్ కానీ లేదా డైనోక్యాప్ లేదా కెరాటిన్ 0.5% కానీ స్ప్రే చేసుకోవాలి. ఇంకా రూబీగన్ను, జిలాటెన్ను, వినికోరజోలో 0.1% మొక్కలపైన పిచికారీ చేసుకొని దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ద్రాక్షలో వచ్చే ఇంకొక అతి ప్రమాదకరమైన తెగులు ఏంటంటే మజ్జిగ తెగులు. దీన్ని డౌనీ మిల్డ్యూ అని కూడా పిలుచుకుంటాము. ఇది ప్లాస్మోపోరా వీటికోలా అనే శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆకుపచ్చని భాగాలన్నిటి మీద కూడా వ్యాపిస్తుంది. మొదట ఆకుల పైభాగాన లేత పసుపు రంగులో చిన్న మచ్చలు కనపడతాయి. ఆకుల కింది భాగాన తెల్లని బూజు ఏర్పడుతుంది. మొక్కలు ఆకులు మొత్తం వ్యాపించి ఆకులు గోధుమ రంగుగా మారి రాలిపోతాయి. పండ్లు గోధుమ రంగుగాను గట్టిగాను ఏర్పడతాయి. మరి దీని నివారణ చూసుకుంటే తెగులు సోకిన ఆకులు, కాయలు, పండ్లు పోగు చేసి కాల్చివేయాలి. తెగులు సోకినప్పుడు ఎరువులు వాడకూడదు. మరి ఈ తెగులు సోకినప్పుడు 1% బోర్డో మిక్చర్ మందు ద్రావణాన్ని లేదా రిడోమెల్ 0.3% కానీ లేదా మాట్కో 8.6% కానీ తీసుకొని పిచికారీ చేయాలి. ద్రాక్షలో మరొక ముఖ్యమైన తెగులు పక్షికన్ను మచ్చ తెగులు, లేదా దీన్నే ఇంగ్లీష్లో మనం యాంత్రకనోజ్ అంటాం. ఇది రెండు శిలీంధ్రాల ద్వారా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎల్సినోప్ యాంథలినా కానీ కొలటోట్రికం గ్లియోస్పొరోడియం వల్ల కానీ ఈ తెగులు రావచ్చు. ఈ తెగులు సోకినప్పుడు ఆకుల మీద గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి వీటి మధ్య భాగం నల్లగాను, అలాగే మచ్చల అంచు భాగం పసుపు రంగులోనూ ఉంటాయి. తీగల మీద, అంచుల మీద గుండ్రని లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన కాయల మీద నల్లని మచ్చలు పక్షికన్ను మచ్చ ఆకారంలో ఉంటాయి. మరి ఈ తెగులు సోకినప్పుడు కాయలు గట్టిగా ఉండి పండకుండానే రాలిపోతాయి. మరి దీని నివారణ చూసుకున్నట్టయితే తెగులు సోకిన మధ్య భాగాలని పూర్తిగా కత్తిరించి దూరంగా పారేయాలి. తర్వాత లీటర్ నీటికి 0.6 grams ట్రై సైక్లోజోల్ కానీ హెక్సాకొనజోల్ కాంటాఫ్ అంటారే 1 ml/L కానీ, కార్బండిజం అయినట్టయితే 2 grams/L కానీ, థయోఫానైట్ మిథైల్ 2.5 gram ద్రావణాన్ని కానీ మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల నుంచి మనం పంటను రక్షించుకోగలుగుతాము.